రాసినా కూడా వాడు ఏసీబీకి పట్టించేదా కూడా పోయిందంటే ఏమన్నట్టే పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు యావర్ రోడ్డు జాతీయ రహదారి 63ను 100 అడుగుల వెడల్పుతో విస్తరింపు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సోమవారం ప్రజావనలో జిల్లా కలెక్టర్ రవికి ఒక వినతి పత్రం అందజేశారు మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం శ్రీమతి టి విజయలక్ష్మితో పాటుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్లూరు లక్ష్మణ్ కుమార్ పార్టీ నాయకులు బండ శంకర్ దుర్గయ్య గాదుల రాజేందర్ బింగి రవి మన్సూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ప్రజావనలో వినతి పత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మున్సిపల్ కౌన్సిల్ రిజల్యూషన్ పాస్ చేసుకొని టౌన్ ప్లానింగ్ ప్రతిపాదించాలి దాని 100 ఫీట్లకు విస్తరింప చేయాలి టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అనుమతించడానికి దే హ్యావ్ టు ఫాలో అప్ సర్టెన్ నార్మ్స్ దే హ్యావ్ టు ఫాలో అప్ సర్టెన్ నార్మ్స్ మళ్ళీ ఏదైతే ఉందో ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని 100 ఫీట్లకు విస్తరింప చేయడానికి మీ సలహాలు సూచనలు అభ్యంతరాలు ఇవన్నీ కూడా ఆ సలహాలు సూచనలు అభ్యంతరాలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం తన 2-3 ప్రపోజల్స్ దాన్ని ప్రభుత్వానికి ఏది చెప్తుందో 30th June 2017కు నివేదిస్తుందండి 30th June 2017 మాపతి శాఖామంత్రులు కెటి రామారావు గారు ఈచల్ సందర్శించారు ఫస్ట్ టైం మున్సిపల్ రివ్యూ పెట్టి ఆ మున్సిపల్ రివ్యూలో కూడా వారు దృష్టి తీసుకోవడం జరిగింది ఈ మధ్య పట్టణ మున్సిపాలిటీ రివైజ్ టౌన్ ప్లాన్ అని చెప్పని ఏదో ప్రతిపాదించండి పత్రికలు చదవడం మరి రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ అనేది ఒక ప్రతిపాదించండి బట్ ఆ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ దీనికి సంబంధం లేదు మీ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలో కూడా ఈ 100 ఫీట్ యాజిటీస్ ఉన్నది మీ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ అనే నెపంతో ఏదైతే ఉందో ఈ 100 ఫీట్ల విస్తరణను జాప్యం చేయడము తొక్కిపెట్టడం ఇది పట్టణంలో ఏదైతే జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న తదుపరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి ఆయన రెవెన్యూ స్థలం ఏదైతే కొంత వదులుకుంటున్నాడు ఏ పరిస్థితిలో వదులుకుంటున్నాడు మరి దానికి సంబంధించి రోడ్డు ఇతర పనులు ఏ విధంగా ఉండాలి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ వై ఇట్ ఈస్ ల్యాగింగ్ వై ఇట్ ఈస్ ల్యాగింగ్ పరిశీలించడం బాధ్యత మీపై ఉంటుంది ఉండదు అయితే ఇప్పటికైనా స్పందించాలని చెప్పని నేను కోరుకుంటున్నా నేను ఇలా స్థానిక సంస్థల ప్రక్షాళన ప్రధానమని చెప్పంటాం స్థానిక సంస్థల ప్రక్షాళన చెప్పి ప్రధానమని చెప్పంటు నేను స్థానిక సంస్థలు అధికార యంత్రాంగం ఏదైతే ఉన్నదో ఈ విధంగా అవకతవకలకు అవినీతికి అక్రమాలకు పాల్పడటానికి ఒక విధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా బాధ్యత వహించాలని చెప్పంటున్నారు జిల్లా అధికార యంత్రాంగం పటిష్టంగా వ్యవహరించినప్పుడు ఏదైతే ఉందో కిందోడికి భయం ఉంటాయి మీదోడు గట్టి ఉంటే కిందోడికి భయం ఉంటాయి మీదోడు అశ్రద్ధ ప్రదర్శిస్తే 3 ఉత్తరాలు రాసినా కూడా వాడు ఏసీబీకి పట్టించేదా కూడా పోయిందంటే ఏమన్నట్టే దయచేసి ఇవాళ పారదర్శకత ప్రధానంగా ఆ విధంగా నిష్పక్షపాతంగా పట్టణ అభివృద్ధి ఒక ప్రణాళికాబద్ధంగా అది ప్రణాళికాబద్ధంగా చేపట్టబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందుతాం.